वो नहीं आता। రెడీ అవుతున్నా ప్రతిసారి ఇంతే చేస్తావు నువ్వు నా దగ్గర బండి లేదనేగా అలా కాదు రోడ్డు మీదకి రా వస్తున్నా సరేరా ఇంత అందంగా ఎలా పుట్టావురా ఎంతసేపు సరే దిగు ఏ ఎంతసేపు రా నాయన ఏ ఎక్కరా సోది సర్లే సర్లే త్వరగా పోని మామా ఏందిరా ఇంత లేటు రాత్రి పడుకునే సరికి కొంచెం లేట్ అయిందిరా ఎప్పుడు ఇంతారా నువ్వు సరే పోని ఏంటి అమరావతి ఇక్కడ ఉంది అనుకున్నావా అమరావతి ఇక్కడ ఉంది కాబట్టి బండి లేదంటే కార్లో వెళ్ళాలన్నదా అమ్మ తమ్ముడు ఒక ఫోటో తీయమ్మా ఎదరని దిగునారా మనల్ని ఎవరు తీస్తారా ఎవరికి ఒకరికి ఇం
ఇందాక ఒక అబ్బాయిని చూసా, ఎలా ఉన్నాడో తెలుసా? సూపర్. ఆహా, అంత బాగున్నాడా? నువ్వు అరిచిన అరుపుకి నీ వైపు చూసా, తిరిగి అటు చూస్తే అతను లేడు. పేరేంటి? అజేష్వి. నవీన్. ఐ లవ్ యు నవీన్. అదేంటి, ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంటి? భయం వేసింది, ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ చెప్పలేనేమోనని, నువ్వు మళ్ళీ కనిపించవేమోనని. ఈ భయం ఎక్కడ నిజమవుతుందని నాకు భయం వేసింది, అందుకే ఐ లవ్ యు టు. సార్, సార్ వస్తున్నా సార్. అవునా, సరే సార్, వస్తున్నా సార్. అరే మా సార్ ఫోన్ చేశారు ఏంటో అర్జెంట్ అంట, దాయిందా? అవునా. అరే అమ్మాయిది గుంటూరు అంట కదరా, రేపు మీట్ అవ్వచ్చులేరా? సార్ నేను బండి తెస్తా. మీరు రావట్లేదా? రిలేటివ్స్ ఉన్నారు, కలిసి చూస్తాం. సరే. చెప్పు. నేను డీమార్ట్ దగ్గర ఉన్నా గానీ వచ్చి పికప్ చేసుకుంటావా? ఆ వస్తున్నా. ఆ ఓకే. ఓకేవా? మీ నాన్న కాల్ చేయొచ్చుగా. దేనికి? నేను పికప్ చేసుకోవడానికి. నువ్వేం లేవర్రా బాబు. ఏంటి? ఒక అమ్మాయి తన లవ్ చేసిన అబ్బాయి బండి మీద ఎక్కాలని ఆశ ఉండదా, అందుకని కాల్ చేశా. ఓహో, ఒకటి గుర్తుపెట్టుకో. ఏంటి? నాకు బ్రదర్స్ ఎవరు లేరు, బాయ్స్లో కూడా ఫ్రెండ్స్ లేరు. ఇక మీదట నేను ఎవరి బండైనా ఎక్కానంటే, ఒకటి మా నాన్న బండైనా అయి ఉండాలి, రెండు మా ఆయన బండైనా అయి ఉండాలి. ప్రెజెంట్ మా ఆయన బండి మీదే వెళ్తున్నా. జీవితాంతం నువ్వు ఇలాగే నా పక్కన ఉంటే ఏ దిగులు చింత లేకుండా బతికేయచ్చు. నీ చేపట్టుకొని 7 అడుగులు వేయాలనుంది. ఇంట్లో ఒప్పుకుంటే 8 అడుగులను వేయచ్చు. మా ఇంట్లో నేను ఏదంటే అది, నా ఇష్టానికి ఎవరు అడ్డు చెప్పరు. ముందు అందరు అలానే అంటారు, ఆ టయానికి సారీ నవీన్ అంటారు. నిన్ను చూడలా. అందరితో నన్ను కంపేర్ చేయకు, అవసరమైతే లేచిపోదాం. అయితే పెళ్లి కన్ఫర్మ్ అంటావు? ఖచ్చితంగా. నవీన్, రేపు మీ ఆవిడ బర్త్డే. అయితే రేపు రచ్చే. కానీ ఈరోజు నైట్ మేము అమరావతి వెళ్తున్నాం, చెప్పాను కదా రిలేటివ్స్ ఉన్నారని. అయితే ఏమైంది, మనం ఫస్ట్ మీట్ అయింది అక్కడే కదా, నేనే రేపు వచ్చి కలుస్తాను, టెన్షన్ పడకు. రాకపోతే చంపేస్తా. చూస్తావుగా. రేపు ఉంటదిగా. మరి ఉంటదిలే, కానీ తనకు గిఫ్ట్ తీసుకోవాలరా, డబ్బులు లేవు. నానున్నాడు గారా. నిజమే కదా. సరే మార్నింగ్ రెడీగా ఉండు.
ఇద్దరం కలిసి అమరావతి వెళ్దాం. ఓకే మామా. బాయ్. నానా నానా. ఏంది ఇక్కడ ఉందా? నానా నాకు అర్జెంటుగా 10,000 కావాలి. ఏంది మ్యాటరు? ముందు ఇవ్వు నానా, చెప్తా. నువ్వు అడిగింది 10 రూపాయలు కాదురా, 10,000. ఉండు, మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తా అకౌంట్లో కొట్టమని. హలో రే, అకౌంట్లోకి 10 కొట్టు. 1,000 10 రూపాయలు కాదు రోయ్, 10,000. కొంచెం అర్జెంటు. అక్కడ ఏటీఎం కార్డు ఉంది, తీసుకుని వెళ్ళు. జాగ్రత్త రోయ్. లవ్ యూ నాన్న. సరే. The subscriber is currently switched off. 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 Please try after some time. इस समय उपभोक्ता. The subscriber is currently switched off. Please try after some time. इस समय. హలో, ఇప్పుడు ఎత్తావా ఫోను? ఎక్కడున్నావు? అర్జెంటుగా నీతో మాట్లాడాలి, త్వరగా రా. ఏంటి ఈ ప్రాబ్లం? ఏంటి మొన్న బర్త్డేకి వస్తానా, రాలా. ఆ తర్వాత కాల్ చేశా, లిఫ్ట్ చేయలేదు. ఏ, వేరే అమ్మాయి దొరికిందా? లేకపోతే నా మీద బోర్ కొట్టిందా? అసలు నువ్వు వస్తావు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నా, కానీ రాలా. ఇన్నిసార్లు రాలేదు రాలేదు అన్నావు, కనీసం ఎందుకు రాలేకపోయావని మాత్రం అడగట్లా. అయిపోయింది. తిన్నావా? ఏమైనా బయట తిని వచ్చానా? పడుకో ఇక. ఇంతకేం చేసావు డబ్బులతో? మీ కోడలికి చైన్ కొన్నానన్నా. కోడలా? కోడలేంటి? ఆకు చూపిస్తా. కోడల ఫోటో అని కోతి ఫోటోని చూపిస్తున్నావు ఏంట్రో? నానా జోక్ చేశాను లేరా, చాలా బాగుంది అమ్మాయి. ఎప్పటి నుంచి లవ్? చాలా నుంచి ప్రేమించుకుంటున్నాను నాన్న. మొన్న నేను శరత్ అమరావతి వెళ్ళినప్పుడు ఫస్ట్ తనే ప్రపోజ్ చేసింది, ఆ తర్వాత నేను ప్రపోజ్ చేశా. అబ్బో, అంతుందా నీలో? మన జీన్స్ లోనే ఉంది నాన్న. మొత్తానికి నా మీద వేసావు అన్నమాట. ఇంతకేంటి స్పెషలు? ఎందుకు కొన్నావు చైను? నానా మర్చిపోయా, రేపు తన బర్త్డే నాన్న. మన తరపున ఏదో గిఫ్ట్ ఉండాలి కదా, సో అదే ఇది. బాగానే ప్లాన్ చేసావు అయితే. నవ్వించాలే, పడుకోగా.
నానా వెళ్ళొస్తా ఇంకా లే నానా వెళ్తున్నా మరి నానా 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 లేవు నానా 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 లేవు నానా నానా లేవు నానా నానా లేకుండా ఎలా నాన్న ఒకసారి లే నాన్న చాలా మాట్లాడాలి బదులు ఎందుకు వెళ్ళిపోయావు నాన్న ఏనా అన్నా ఏనా అన్నా అన్నా ఏనా ఇలా చేసావిందా వీడు ఫోన్ లిఫ్ట్ చేయమని లిఫ్ట్ చేయడేంటి అసలుకి ఇంతసేపు ఏం చేస్తున్నాడు అరే ఏమైందిరా నన్ను ఒంటరి ఒంటి చేసి వెళ్ళిపోయాడరా మా నాన్న రమ్మని చెప్పురా మా నాన్న రమ్మని చెప్పురా రమ్మని చెప్పురా నాన్న రమ్మని చెప్పురా నాన్న లేవు నాన్న అరే బాధపడకరా అరే మావా అరే నాన్న లేవు మా లేరురా నాన్న ఏ నాన్న నాన్న అరే అరే నాన్న లేవు నాన్న వెళ్ళిపోయారా మాట్లాడినా నీ కొడుకుని అడుగుతున్నా లేనా బాధపడకరా అరే ఊరుకోరా అరే ఏ లేరా అయ్యో దేవుడా నానా ఏనా అన్నా నాన్నా నవీన్ సారీ నవీన్ తెలియక దగ్గర రావద్దు ఎన్నిసార్లు చెప్పావే నన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకున్నా ఇదే నా అర్థం చేసుకుంది అర్థం పర్థం లేని ప్రేమ నాకు వద్దు నవీన్ అలా అనుకురా బాధగా ఉంది బాధకుంటది ఎందుకుండదు కలిసినప్పుడు ఆనందంగానే ఉంటుంది విడిపోయేటప్పుడు బాధగానే ఉంటుంది నీకే కాదు నాకు అలానే అయితే వదిలేస్తున్నావా మరేం చేయమంటావు నాకు తెలియక చేసిన తప్పకి మరీ ఇంత శిక్ష ఒక్క అవకాశం ఇచ్చి చూడనవి నన్ను నేను మార్చుకుంటా నేను బాగా చూసుకుంటా ఒకే ఒక్క అవకాశం ప్లీజ్ ఒక అవకాశం అడుగుతున్నావు నువ్వు నేను సంవత్సరం పాటు కలుసుకోవాలి నాకు ఎలాగో వైజాగ్లో జాబ్ వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నువ్వు ఏదో జాబ్ చూసుకో కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత నేనే వచ్చి నేను కలుస్తాను అప్పటికి నువ్వు ఇలాగే ఉంటే నేనేం చేయలేను వెళ్తున్నా గుడ్ బై రోజుతో సంవత్సరం అయింది తను మనల్ని చూసి ఓజస్వి నేను నీ దగ్గర ఒక నిజం దాచాను ఏంటది ఐఎమ్ నాట్ ఏ క్యాన్సర్ పేషెంట్ నాకు క్యాన్సర్ లేదు నేను ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు చెప్పి యాక్సెప్ట్ చేయకుండా వెళ్ళిపోతుంటే ఏం చేయాలో తెలియక అలా చెప్పాను ఆ రోజు ఆటోలో హాస్పిటల్ నుంచి వస్తున్నా కానీ క్యాన్సర్ నాకు కాదు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఈ 3 మంత్స్లో నా లవ్ స్ట్రాంగ్ అయితే నన్ను ఏ టు ప్లేస్ హైదరాబాద్కి తీసుకెళ్ళి ఇదంతా చెప్తామంటే
కానీ లాస్ట్కి లేదు. ఐఎమ్ సారీ. అదేం చేస్తున్నాడో. హలో. ఏమా ఇద్దరు బండి మీద వెళ్ళారుగా, ఏమైంది దారిలో? సర్ప్రైజ్ ఇచ్చింది మావా. అవునా? అరే మరి నాకురా. దా ఇస్తా. దా వస్తున్నా వస్తున్నా. ఏ మావా సర్ప్రైజ్ ఇస్తా అన్నావు కదరా. ఉంది మామా. కళ్ళు మూసుకో. కళ్ళు ఎందుకురా? తను అలానే ఇచ్చింది నాకు. సరే సరే. అలా కొట్టావేంటి మావా? తను నాకు అలానే ఇచ్చింది బే. అర్థం కాలేదురా. అటు చూడు. మనం చేసిన ఎర్రిపు పనికి అక్కడ కలవాల్సిన వాళ్ళు విడిపోయారా? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎలా అయినా మనమే కలపాలి. రావాలండి కలపాలా? అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది మావా. ఐడియానా? ఒక ఐడియా అయితే హైలైట్ అయింది, ఇంకో ఐడియా చెప్పు. చెప్తా ఉంది మావా. ఆ నవీన్ గారు ఎటు నిన్ను చూశాడు కాబట్టి, నన్ను చూడలేదు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వెళ్ళి నిన్ను ఓజస్విని 1 ఇయర్ బ్యాకే చూశాను. మీ జంట చాలా బాగుంటుంది, ఇద్దరు కలిసి ఉంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు క్యాన్సరు, 6 నెలలకు మించి ఎక్కువ బతకను అని చెబుతా మావా. ఎలా ఉంది? నేను నచ్చలేదా? సర్లే సరే మావా, నువ్వే ఏదో ఒక ఐడియా సెట్ చేయమావా. సరే ఏదో ఒకటి చేద్దామమ్మా, వెళ్దాం పదా. సరే పదా. హలో ఎవరు? హలో నవీన్. సారీ ఎవరో తెలీదు, రాంగ్ నెంబర్ అనుకుంటా. నవీన్ నవీన్ నేను చెప్పేది విను. నేనేం విందల్చుకోలేదు, నువ్వేం చెప్పక్కర్లేదు. అర్థమైపోయింది, వేరే అమ్మాయిలతో నన్ను కంపేర్ చేయొద్దు అన్నావు. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? అందరు అమ్మాయిల కంటే ఘోరంగా తయారయ్యావు. నువ్వు చూసింది నిజం కాదు. నిజం కాదా? మనుషులు మోసం చేస్తారేమో కానీ మన కళ్ళు ఎప్పటికీ మనల్ని మోసం చేయలేదు. నీకు దూరంగా ఉన్న ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ బ్రతికాను. ఎప్పుడెప్పుడు కలుద్దామని ఎదురు చూశాను, కానీ నువ్వు మాత్రం ఛీ. నాకు హెల్ప్ చేస్తావా? ఏం నవీన్, ఆ చేస్తాను చెప్పు. లైఫ్లో నాకు ఎప్పుడు ఫోన్ చేయకు ప్లీజ్. ఓజస్వి ఎక్కడికి? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇంకా ఏడిపించడానిక? ఇప్పటిదాకా చేసింది చాలేదా? నేను చెప్పేది విను ఓజస్వి. నా అనుకున్న వాడే నన్ను వద్దనుకుంటున్నాడు, ఇప్పుడు ఏం చేయమంటావు? అందుకని ఈ ఊరికి ఈ జనానికి దూరంగా వెళ్ళిపోతున్నా. ఓజస్వి నేను చెప్పేది ఒక 2 నిమిషాలు విను, ఆ తర్వాత నీ ఇష్టం ప్లీజ్. ఓజస్వి ఓజస్వి ప్లీజ్. ఆటో ఓజస్వి ఆగు. ఓజస్వి 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 నేను చెప్పేది విను ఓజస్వి. హలో. అరే నవీన్ అడ్రస్ దొరికిందిరా? ఇప్పుడే వస్తున్నామా. బ్రో
బ్రో బ్రో బ్రో ఏంటి బ్రో నీకు అర్జెంట్గా విషయం చెప్పాలి బ్రో ఏం చెప్పక్కర్లేదు బయలుదేరు నేను ఉజేష్వి లవర్స్ కాదు బ్రో ఏంటి నువ్వు విన్నది నిజమే బ్రో నేను ఉజేష్వి లవర్స్ కాదు నేను చనిపోతానేమోనని అనుకొని నా చివరి కోరిక తీర్చడం కోసం తను నన్ను కేవలం ప్రేమించినట్టు నటించింది బ్రో అంతే నువ్వు అంటే తనకి ప్రాణం బ్రో కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అవును మనం త్వరగా వెళ్తే ఆపచ్చు బ్రో అవునా పద 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 అదేంట్రా చెప్పని లేదు బండి తోలేవాడి తెలియదారా స్టాండ్ తీసుకుని నడపాలని ఒకసారి బండి వాడిగా తెలిసిద్దిలే పాపం రా పాపం లేదేం లేదు నువ్వు పారా దగ్గరలోనే ఉన్నా వస్తున్నా ఏ బ్రో ఏ బ్రో లెగు బ్రో ఏ బ్రో ఏ బ్రో ఏ బ్రో లెగు బ్రో హాస్పిటల్కి వెళ్దాం లే బ్రో 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 లెగు బ్రో హాస్పిటల్కి వెళ్ళు బ్రో వెళ్ళు ముందు నువ్వు లే బ్రో వెళ్ళు బ్రో ఓజస్వి ఓజస్వి ఆగు ఓజస్వి కొంచెం త్వరగా పోనివా ఓజస్వి ఆగు ఓజస్వి నవీన్.
మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? తప్పు చేశాను వచ్చేసి, నమ్మలేదు. నిఖిల్ అంతా చెప్పాడు, నన్ను క్షమించు.